అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలాజీ నాయక్, ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం దీపావళి వస్తుంది. పండుగలు అంటే అందరికీ ఇష్టమే. దీపావళి అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన పండుగ. అయితే ఈ సందర్భంగా దీపావళి రోజున టపాసులు కాల్చడం అనేది చాలా సహజంగా జరుగుతున్నటువంటి విషయమే. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంది. ఈ టపాసులు కాల్చే క్రమంలో కొన్ని విషయాల్ని మర్చిపోతుంటారు. అది తొందరనో లేకపోతే ఆ హడావిడిలోనో కొన్ని విషయాల్ని మర్చిపోయి కొంత అజాగ్రత్త వలన మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం మనము టపాసుల్లో వాడేటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి చర్మానికి కొంత హాని కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాంట్లో వాడేటువంటి ఆ ఏదైతే మెటీరియల్ని అంతా శుభ్రం చేసేసి ఆ ఏరియాలో మన దగ్గర ఉంటే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్, సోఫ్రామిసిన్ కానీ, ఫ్యూసిడిక్ యాసిడ్ కానీ, ఏదైనా సరే మనం సిల్వరెక్స్ అలాంటి ఆయింట్మెంట్ని పోయొచ్చు. ఒకవేళ అలాంటివి ఏమీ లేని సందర్భాల్లో కనీసము వెన్న, నెయ్యి లేదా కనీసము నూనె, చమురు అలాంటిదైనా పూస్తే కొంత తేమ ఉంటుంది. అదేవిధంగా చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా కొంచెం చల్లదనం కూడా ఉంటుంది. ఇది అతి ముఖ్యంగా చేయాల్సింది. ఒకవేళ మరీ చర్మం ఎక్కువగా కాలితే కనుక ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదు. అదేవిధంగా కొంతమంది చేయకూడని కొన్ని చేస్తుంటారు, అది కూడా ముఖ్యమే. కొంతమంది టూత్పేస్ట్ పూస్తుంటారు. టూత్పేస్ట్ చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాల్సింది. అది పూస్తే సమస్య జటిలమైపోయి ఇంకా ఎక్కువైతుంది కానీ తగ్గదు. ఎందుకంటే ఆ దాంట్లో ఆల్రెడీ మనం ఎప్పుడైనా మనం టూత్పేస్ట్ మనం చర్మం మీద పూసుకున్నా కూడా బొబ్బలు వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కువగా సేపు అట్లే ఉంచితే. అలాంటిది మనం ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి చర్మం మీద టూత్పేస్ట్ పూస్తే సమస్య ఎక్కువ జటిలమవుతుంది. కాబట్టి ఆ డ్యామేజ్ నివారించే దానికోసం దాన్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా కొంతమంది ఇంకు పూస్తుంటారు. ఇంకు పోయడం కూడా అంత మంచిది కాదు, దాన్ని తప్పకుండా దాన్ని తీసేయాలి. ఇంకు బదులు ఉత్త నూనె పూసినా చాలా మంచిది. కాబట్టి ఇంకు కానీ టూత్పేస్ట్లు కానీ పోయడం మంచిది కాదు. ఇంకొకటి, మరీ ఎక్కువగా డీప్గా అల్సర్స్ ఏమైనా ఉండి రక్తం కారే పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది పసుపు పూస్తుంటారు. పసుపు కొంత నయం, పసుపు ఒక పక్కన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, అదేవిధంగా రక్తం కూడా గడ్డగట్టే గుణం కూడా ఉంటుంది, రక్తస్రావాన్ని కూడా మనం ఆపచ్చు. కాబట్టి పసుపు పూస్తే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇంకు కానీ టూత్పేస్ట్లు కానీ అవి పోయకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం, గమనించాల్సింది. అదేవిధంగా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక తప్పకుండా వెంటనే మనం చర్యలు తీసుకోవాలి. అందుకోసమనే మనం ముందుగానే నీళ్ళని, బకెట్ నీళ్ళని మనం దగ్గర పెట్టుకోమని చెప్పాం. ఒక బకెట్ నీళ్ళు దగ్గర ఉంటే కనుక నీళ్ళ కోసం హడావిడిగా పరిగెత్తకుండా ఇటు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా మనం ఆపచ్చు. అదేవిధంగా చర్మానికి ఏమైనా గాయమైనా, పుండ్లైనా లేదా కాలినా మనం వెంటనే నీళ్ళు తడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తించాల్సిందిగా అందరికీ మనం నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలాజీ నాయక్, ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం దీపావళి వస్తుంది. పండుగలు అంటే అందరికీ ఇష్టమే. దీపావళి అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన పండుగ. అయితే ఈ సందర్భంగా దీపావళి రోజున టపాసులు కాల్చడం అనేది చాలా సహజంగా జరుగుతున్నటువంటి విషయమే. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంది. ఈ టపాసులు కాల్చే క్రమంలో కొన్ని విషయాల్ని మర్చిపోతుంటారు. అది తొందరనో లేకపోతే ఆ హడావిడిలోనో కొన్ని విషయాల్ని మర్చిపోయి కొంత అజాగ్రత్త వలన మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. ప్రస్తుతం మనము టపాసుల్లో వాడేటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి చర్మానికి కొంత హాని కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాంట్లో వాడేటువంటి ఏదైతే మెటీరియల్ని అంతా శుభ్రం చేసేసి ఆ ఏరియాలో మన దగ్గర ఉంటే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్, సోఫ్రామిసిన్ కానీ, ఫ్యూసిడిక్ యాసిడ్ కానీ, ఏదైనా సరే మనం సిల్వరెక్స్ అలాంటి ఆయింట్మెంట్ని పోయొచ్చు. ఒకవేళ అలాంటివి ఏమీ లేని సందర్భాల్లో కనీసము వెన్న, నెయ్యి లేదా కనీసము నూనె, చమురు అలాంటిదైనా పూస్తే కొంత తేమ ఉంటుంది. అదేవిధంగా చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా కొంచెం చల్లదనం కూడా ఉంటుంది. ఇది అతి ముఖ్యంగా చేయాల్సింది. ఒకవేళ మరీ చర్మం ఎక్కువగా కాలితే కనుక ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదు. అదేవిధంగా కొంతమంది చేయకూడని కొన్ని చేస్తుంటారు, అది కూడా ముఖ్యమే. కొంతమంది టూత్పేస్ట్ పూస్తుంటారు. టూత్పేస్ట్ చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాల్సింది. అది పూస్తే సమస్య జటిలమైపోయి ఇంకా ఎక్కువైతుంది కానీ తగ్గదు. ఎందుకంటే
ఆ దాంట్లో ఆల్రెడీ మనం ఎప్పుడైనా మనం టూత్ పేస్ట్ మనం చర్మం మీద పూసుకున్నా కూడా బొబ్బలు వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కువగా సేపు అట్లే ఉంచితే. అలాంటిది మనం ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి చర్మం మీద టూత్ పేస్ట్ పూస్తే సమస్య ఎక్కువ జట్లం అవుతుంది. కాబట్టి ఆ డ్యామేజ్ నివారించే దానికోసం దాన్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా కొంతమంది ఇంకు పూస్తుంటారు, ఇంకు పోయడం కూడా అంత మంచిది కాదు, దాన్ని తప్పకుండా దాన్ని తీసేయాలి. ఇంకు బదులు ఉత్త నూనె పూసినా చాలా మంచిది, కాబట్టి ఇంకు కానీ టూత్ పేస్ట్లు కానీ పోయడం మంచిది కాదు. ఇంకొకటి మరీ ఎక్కువగా డీప్గా అల్సర్స్ ఏమైనా ఉండి రక్తం కారే పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది పసుపు పూస్తుంటారు. పసుపు కొంత నయం, పసుపు ఒక పక్కన యాంటీబయాటిక్ని పనిచేస్తుంది, అదేవిధంగా రక్తం కూడా గడ్డగట్టే గుణం కూడా ఉంటుంది, రక్తస్రావాన్ని కూడా మనం ఆపచ్చు. కాబట్టి పసుపు పూస్తే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇంకు కానీ టూత్ పేస్ట్లు కానీ అవి పోయకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం గమనించాల్సింది. అదేవిధంగా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక తప్పకుండా వెంటనే మనం చర్యలు తీసుకోవాలి. అందుకోసమనే మనం ముందుగానే నీళ్ళని బకెట్ నీళ్ళని మనం దగ్గర పెట్టుకోమని చెప్పాం. ఒక బకెట్ నీళ్ళు దగ్గర ఉంటే కనుక నీళ్ళ కోసం హడావిడిగా పరిగెత్తకుండా ఇటు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా మనం ఆపచ్చు. అదేవిధంగా చర్మానికి ఏమైనా గాయమైనా పుండ్లైనా లేదా కాలినా మనం వెంటనే నీళ్ళు తడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలని గుర్తించాల్సిందిగా అందరికీ మనం నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను.